Hi friends, welcome to Tech Friends IT. ఈ వీడియో ద్వారా మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని చెప్తాను. ఇక్కడ మీరు ఒకటి గమనించగలరు, ఈ వీడియోలో నేను చెప్పే డాక్యుమెంట్స్ అలాగే కొన్ని వర్డ్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, ఇవన్నీ మీకు తెలియాలని చెప్తున్నాను. కానీ నేను చెప్పే వాటికి మీ యాక్చువల్ ఎగ్జామ్కి కొన్ని అయితే డిఫరెన్స్ ఉండొచ్చు. అంటే డాక్యుమెంట్స్ నేను కొన్ని చెప్పకపోవచ్చు, కొన్ని చెప్పచ్చు. సో మీరేం చేయాలంటే అడ్మిట్ కార్డులో చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకోవాలి. సరే వీడియోలోకి వెళ్దాము. మీరు ఎగ్జామ్ ముందు చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జామ్ షెడ్యూల్ గురించి తెలుసుకోవాలి. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఆ షెడ్యూల్ టైం ఏంటి అనేటివి మీరు కంపల్సరీ ఎగ్జామ్ ముందు కొన్ని రోజుల ముందు గుర్తుపెట్టుకొని ఉండాలి. అలాగే మీకు వచ్చిన అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ దాంట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఏమిచ్చారనేది దాన్ని చదవాలి. మీకు వచ్చిన అడ్మిట్ కార్డ్ని ఫస్ట్ చదవాలి. చదివి దాంట్లో ఏ ఏ డాక్యుమెంట్స్ ఇచ్చారు అనేది చూడాలి. అలాగే అవి ఎగ్జామ్ టైంలో తీసుకుపోవాలి. సో వాటిని కేర్ఫుల్గా చూడాలి. అడ్మిట్ కార్డులో అంటే హాల్ టికెట్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్ని చూడాలి, అలాగే షెడ్యూల్ని చూడాలి, డాక్యుమెంట్స్ ఏవేవి తీసుకుపోవాలనేది కూడా అక్కడ ఉంటుంది, దానిలో చూడాలి. అంటే డాక్యుమెంట్స్ అంటే ఐడి ప్రూఫ్స్ ఉంటాయి, అవన్నీ చూడాలి. అలాగే మీరు తీసుకెళ్లే ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లే ఐడి ప్రూఫ్స్ కంపల్సరిగా ఫోటో అండ్ సిగ్నేచర్ క్లియర్గా ఉండాలి. ఎందుకంటే అక్కడ మీకు చెక్ చేస్తారు అది క్లియర్గా ఉందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకెళ్లే ఐడి ప్రూఫ్ కూడా క్లియర్గా ఉండాలి, ఫోటో అండ్ సిగ్నేచర్. తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్కి ఎంత తొందరగా వెళ్తే అంత బెటర్. సో మీరు ఎగ్జామ్ సెంటర్కి తొందరగా వెళ్ళడానికి ట్రై చేయాలి. మీరు లేట్ అయితే ఎగ్జామ్ సెంటర్లోకి అలో అనేది చేయరు. వీటి గురించి మీరు ముందే ఎగ్జామ్ కంటే ముందే మీరు ఇవన్నీ ఆలోచించుకొని ఉండాలి. ఎగ్జామ్ రోజు చేయాల్సిన పనులు ఏంటంటే ఆ రోజు మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నామా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. అంటే ఐడి ప్రూఫ్స్, అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్, అలాగే ఏమన్నా రిలెవెంట్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఇచ్చారా అడ్మిట్ కార్డ్లో అవన్నీ తీసుకోవాలి, అది మర్చిపోకూడదు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, నేను చెప్పే డాక్యుమెంట్స్ అనేవి వ్యారీ కావచ్చు, మీ ఎగ్జామ్లో వేరు ఉండొచ్చు, ఇక్కడ నేను చెప్పేటివి కొన్ని మాత్రమే చెప్పి ఉండొచ్చు. కాబట్టి మీరు హాల్ టికెట్ని చూసి అవి తీసుకెళ్ళాలి. ఓకే, నేను చెప్పే వాటికి దానికి కొద్ది తేడా ఉండొచ్చు. నేను ఐడి ప్రూఫ్స్ మాత్రం కొన్ని చెప్పుంటాను, దాంట్లో ఇంకా ఎక్కువ ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా తీసుకుపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళే ముందు క్యాండిడేట్ ఇంటి నుంచి త్వరగా బయలుదేరాలి. అట్లీస్ట్ 1 అవర్ నుంచి 1 అవర్, 1.5 అవర్ ముందు ఉంటే చాలా బెటర్. తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి అన్నెసెసరీ ఐటమ్స్ ఏవి తీసుకోపోకూడదు. ఈ బ్యాగ్స్,
లేకపోతే చాలా అలా బ్యాగ్స్ ఇలాంటివి పెద్ద పెద్ద ఐటమ్స్ తీసుకెళ్ళకూడదు అక్కడికి. అన్నెసరీ మీకు యూజ్ కానివన్నీ తీసుకెళ్తే అక్కడ లాకర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్లో. కాబట్టి మీకు ఏవైతే నెససరీగా కంపల్సరీగా కావాలో ఆ ఐటమ్స్ మాత్రం తీసుకెళ్ళండి, అన్నెసరీ ఐటమ్స్ అన్నీ తీసుకుపోవద్దు. తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్ ముందు వెళ్ళినప్పుడు అంటే గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏంటంటే మీరు టైంకి రీచ్ కావాలి. తర్వాత మీ డాక్యుమెంట్స్ అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు, అవి లేకపోతే మిమ్మల్ని అలవ్ అనేది చేయరు. సో డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అలాగే లేట్కి వెళ్ళకుండా తొందరగా వెళ్తే చాలా బెటర్. తర్వాత మీరు అక్కడ హెల్పర్స్ ఉంటారు కదా, సారీ, మీరు అక్కడికి తొందరగా వెళ్తే వెళ్ళిన తర్వాత మీరు అక్కడ నుంచి లోపలికి అలౌ చేస్తారు. అలౌ చేసిన తర్వాత ఫస్ట్ చూడాల్సింది నోటీస్ బోర్డ్. ఎగ్జామ్ సెంటర్లో నోటీస్ బోర్డ్ ఎక్కడ ఉంది అని కనుక్కొని నోటీస్ బోర్డ్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నోటీస్ బోర్డులో మీకు మీ రోల్ నంబర్, ఏ బ్లాక్లో, ఏ బిల్డింగ్, ఏ రూము అనే డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఫస్ట్ చూడాల్సింది నోటీస్ బోర్డ్. నోటీస్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి రోల్ నంబర్ అలాగే బ్లాక్ ఏంటి, ఏ బిల్డింగ్లో ఉంది అనేది తెలుసుకోవాలి. మీకు అర్థం కాకపోతే అక్కడ హెల్పర్స్ ఉంటారు, అలాగే అదే వాలంటీర్స్ ఎవరైనా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు హెల్ప్ తీసుకోవాలి. అలాగే మీరు అక్కడ మీ రోల్ నంబర్ కనిపించలేదు, అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగాలి, నా రోల్ నంబర్ ఇక్కడ కనిపించట్లేదు అని చెప్పాలి. ఏదైనా తర్వాత మీరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు రూమ్ కనిపించట్లేదు, అక్కడ హెల్పర్స్ ఉంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఏమన్నా సైన్స్ పెట్టి ఉంటారు, ఇలా వెళ్ళండి, లెఫ్ట్ తీసుకోండి, రైట్ తీసుకోండి, యారో సింబల్స్ కానీ అలా పెట్టి ఉంటారు. ఏ బ్లాక్, ఏ ఫ్లోరు, ఏ రూమ్ అనే వాటి కోసం కొన్ని సైన్స్ అనేటివి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్లో. అవి గమనిస్తూ వెళ్ళండి. అక్కడికి రీచ్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ఎంట్రన్స్ దగ్గర మిమ్మల్ని ఎగ్జామ్ హాల్ టికెట్ అడుగుతాడు, అలాగే డాక్యుమెంట్స్ కూడా అడగడం జరుగుతుంది. తర్వాత అవి చెక్ చేసిన తర్వాత అతను మీకు సీట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్లో. తర్వాత మీకు ఒక రఫ్ పేపర్ అనేది ఇస్తాడు, ఒక సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది రఫ్ వర్క్ కోసం, మీకు ఏదైనా అవసరం అవుతుంది కాబట్టి రఫ్ సీట్ అనేది ఇస్తాడు, అది కూడా తీసుకోవాలి. తర్వాత ఇన్విజిలేటర్ చెప్పే ప్రతి ఇన్స్ట్రక్షన్ని మీరు తప్పకుండా వినాలి. అవి వింటే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ కరెక్ట్గా రాయడానికి సహాయపడతాయి, లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అతను చెప్పే ఇన్స్ట్రక్షన్ని వినాలి. తర్వాత అక్కడ ఏమన్నా బోర్డు పైన కానీ బ్లాక్ బోర్డు పైన అలా రాసి ఉంటే ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా చదవండి, ఏం రాశారు ఏంటి అనేది. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్లో క్యాండిడేట్ కొన్ని కొన్ని రూల్స్ అనేటివి పాటించాల్సి వస్తుంది. అవేంటంటే సెల్ ఫోన్స్ అనేవి అలౌ చేయరు లోపలికి. సో సెల్ ఫోన్స్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళకూడదు. తర్వాత నో మాల్ ప్రాక్టీస్, అంటే కాపీయింగ్ అనేది చేయకూడదు, ఎలాంటి కాపీయింగ్ అనేది చేయకూడదు. డు నాట్ డిస్టర్బ్ అదర్స్, అంటే పక్కన వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, మీ పని మీరు చేసుకోవాలి.
తర్వాత మౌస్ మాత్రమే యూజ్ చేయాలి ఆన్సర్ చేయని క్వశ్చన్స్ని. మీరు పొరపాటున కీబోర్డ్ను టచ్ చేస్తే, అంటే కీబోర్డ్లో ఉండే కీస్ని ప్రెస్ చేస్తే మీ సిస్టమ్ లాక్ అయిపోతుంది. కాబట్టి మీరు మౌస్ను మాత్రమే వాడాలి. తర్వాత మీరు సిగ్నేచర్ అటెండెంట్ సీట్లో సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది, సైన్ చేయాలి. సో ఆ సైన్ చేస్తే ఇన్విజిలేటర్ మీ సిగ్నేచర్ని, తర్వాత హాల్ టికెట్లో ఉన్న సిగ్నేచర్ని, అలాగే ఐడి ప్రూఫ్లో ఉన్న సిగ్నేచర్ని మ్యాచ్ చేసుకొని చూస్తారు. అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే, ఫోటోగ్రాఫ్లో కానీ సిగ్నేచర్లో కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే అతను ఎవరికన్నా ఆథరైజ్డ్ పర్సన్కి ఇన్ఫామ్ అనేది చేయడం జరుగుతుంది. చేసి ఆ ఏదైనా మ్యాచ్ కాకపోతే దాన్ని ఆ ఇన్సిడెంట్ వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, ఈ ప్రాబ్లం ఉంది అనేసి. తర్వాత మీరు దానికి సొల్యూషన్ అనేది వాళ్ళు చెప్తారు. తర్వాత ఇన్విజిలేటర్ ఎలా లాగిన్ కావాలి అనేది ఎగ్జామ్కు ముందు మీకు చెప్తాడు. ఏ విధంగా లాగిన్ కావాలి, ఏంటి ప్రొసీజర్ అనేది అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ టైంలో మీరు కేర్ఫుల్గా వినాలి. తర్వాత మీరు ఎగ్జామ్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక పాపప్ వస్తుంది. ఆ ఎగ్జామ్ లింక్ను క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ అనేది వస్తుంది. ఇది బిగిన్ అవుతుంది అన్నట్టు. సరే కంటిన్యూ అని మీరు కంటిన్యూ బటన్ ప్రెస్ చేయాలి. ఈ ఆప్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఇన్విజిలేటర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇది చేయాలి. సో మ్యాక్సిమం ఇలా ఉంటుంది కాబట్టి ఇలా చెప్తున్నా. నెక్స్ట్ మీ రోల్ నెంబర్ అనేది డిఫాల్ట్గా రోల్ నెంబర్ ఫీల్డ్లో కనపడుతుంది. సో మీరు అది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఎగ్జామ్స్కి మీకు ఇచ్చిన లింక్ ద్వారానే మీ ఐడి అనేది అటాచ్ అయి ఉంటుంది అక్కడ. సో నెక్స్ట్ మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు కొందరికి అక్కడ టైప్ కావచ్చు, లేకపోతే పక్కన కీబోర్డ్ ఐకాన్ అనేది ఉంటుంది. కీబోర్డ్ ఐకాన్, నేను చెప్పేది కీబోర్డ్ ఐకాన్, కీబోర్డ్ కాదు, కీబోర్డ్ సింబల్ అనేది, కీబోర్డ్ సింబల్ అనేది కనిపిస్తుంది అక్కడ. ఆ కీబోర్డ్ ఐకాన్ క్లిక్ చేసి విర్చువల్ కీబోర్డ్ ద్వారా, అంటే విర్చువల్ కీబోర్డ్ అంటే స్క్రీన్లో మీకు కనిపిస్తుంది కీబోర్డు, ఆ కీబోర్డ్ ద్వారా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అంతేగాని మీరు ఆ కీబోర్డ్ను క్లిక్ చేయకూడదు, మీకున్న సిస్టమ్కి ఉండే కీబోర్డ్ని టచ్ చేయకూడదు. పాస్వర్డ్ ఎంటర్ చేయాలంటే మీరు టైప్ చేయాలి కదా. సో ఆ టైప్ చేస్తే మీకు స్క్రీన్ లాక్ అయిపోతుందని చెప్పాను కదా కీబోర్డు, కాబట్టి విర్చువల్ కీబోర్డ్ ద్వారా స్క్రీన్లో కనిపిస్తుంది. ఆ బటన్ కొడితే స్క్రీన్ మీదనే మీకు ఒక కీబోర్డ్ వస్తుంది, ఆ కీబోర్డ్ ద్వారా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఓకే కొట్టండి. ఓకే అని ఉంటే ఓకే కొట్టండి, లేదా సైన్ ఇన్ అని వస్తే సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. మీరు వన్స్ క్లిక్ చేసిన వెంటనే ఆ స్క్రీన్ పైన మీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది కనపడుతుంది. ఆ ప్రొఫైల్ కనిపించినప్పుడు మీరు క్లియర్గా మీ ప్రొఫైల్ని చూడండి. చూస్తే అది కరెక్ట్గా ఉంటే ఐ కన్ఫర్మ్ అని కొట్టేయండి, లేదు అదేదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ డెనే ఆప్షన్ ఉంటే ఐ డెనే అని కొట్టండి. ఓకేనా? కొట్టిన తర్వాత మీరు ఇన్విజిలేటర్కి చెప్పండి ఇవి నా డీటెయిల్స్ కాదు, లేకపోతే నాది రాంగ్ వచ్చింది సంథింగ్, ఏ ప్రాబ్లం అయితే మీకు ఆడ వచ్చిందో ఆ ప్రొఫైల్లో మీరు అది ఇన్విజిలేటర్కి చెప్పండి. అదంతా ఓకే అయితే నెక్స్ట్ మీకు డిఫాల్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్లో చూపిస్తుంది. తర్వాత మీరు డిఫాల్ట్ లాంగ్వేజ్ మార్చుకునేందుకు అక్కడ డ్రాప్ డౌన్ కానీ లేకపోతే లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ కానీ ఉంటాయి. మీరు ఏ లాంగ్వేజ్ అయితే డిఫాల్ట్ పెట్టలా ఉంచాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ ప్యానల్ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని కేర్ఫుల్గా చదవండి.
ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ చదవడానికి మీకు టైం ఉంటుంది. ఆలోపు చూసేసుకొని ఇన్స్ట్రక్షన్స్ చదివి అక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ కానీ ఐ యాక్సెప్ట్ కండిషన్స్ అని కానీ ఒకటి ఉంటుంది, ఓకే బటన్ కానీ, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్లోకి ఎంటర్ అవుతారు. ఆ ఇన్స్ట్రక్షన్లోనే మీకు అన్నీ ఉంటాయి, చదవండి. చదివిన తర్వాత ఎగ్జామ్లోకి ఎంటర్ కండి. ఎంటర్ అయిన తర్వాత మీ క్వశ్చన్స్కి స్టేటస్ ఆన్సర్ చేశారా లేకపోతే ఆన్సర్ చేయలేదా ఏంటి అనే సిచ్యువేషన్ మీకు రైట్ సైడ్ ప్యానల్లో కనపడుతుంది. అక్కడ కలర్ ఇండికేటర్స్ అనేటివి ఉంటాయి, కలర్ సింబల్స్ అని కొన్ని ఉంటాయి. అదేంటంటే ఒక కలర్ వచ్చేసి ఆన్సర్డ్ అనే దాన్ని చూపిస్తుంది, అది మీకు ఇన్స్ట్రక్షన్లో ఏ కలర్ ఇచ్చారో ఆ కలర్ ప్రకారం మ్యాక్సిమం ఇది గ్రీన్లో ఉంటుంది. తర్వాత ట్యాగ్ ఆన్సర్ ఉంటుంది, జస్ట్ ట్యాగ్ చేయడం, అది ఎల్లో కానీ రెడ్ కానీ ఉంటుంది. అంటే ఎల్లో కానీ రెడ్ కానీ అంటే ఎగ్జామ్ డిపెండ్ ఆన్ ఎగ్జామ్, మీకు ఇన్స్ట్రక్షన్ పేజ్లో వచ్చే కలర్ అక్కడ చూపిస్తుంది. తర్వాత నాట్ వ్యూడ్, అసలు చూడలేదు ఆ క్వశ్చన్, అది వైట్గా ఉంటుంది వైట్ కలర్లో. తర్వాత ఆన్సర్డ్ ఫర్ రివ్యూ, అంటే ఆన్సర్ చేసి ఉంటారు కన్ఫర్మ్ కాదు, అది మళ్ళీ నేను రివ్యూ చేయాలి అన్న క్వశ్చన్స్కి పర్పుల్ కలర్లో, మ్యాక్సిమం పర్పులే ఉంటుంది దీనికి, పర్పుల్ కలర్లో ఉంటుంది. సో ఈ స్టేటస్ క్వశ్చన్ స్టేటస్ మీరు రైట్ సైడ్లో చూడాలి. తర్వాత మీకు ఏదో మీరు చేస్తూ కీబోర్డ్ ప్రెస్ చేశారు, అప్పుడు ఫాల్ట్ వచ్చింది, సిస్టమ్ అనేది లాక్ అయిపోయింది అనుకోండి, మీరు ఏమి చేయొద్దు. మౌస్తో అనడం కానీ లేకపోతే కీబోర్డ్ను మళ్ళీ ప్రెస్ చేయడం కానీ ఇలాంటి పనులు ఏమీ చేయొద్దు. లాక్ అయిపోయిందా వెంటనే వెళ్ళి ఇన్విజిలేటర్కి చెప్పాలి. ఫస్ట్ చెప్పాల్సింది ఇన్విజిలేటర్కి. ఇన్విజిలేటర్కి చెప్తే అప్పుడు మీకు టైం అనేది లాస్ కాకుండా ఉంటుంది, ఆ టైమర్ అనేది స్టాప్ అయిపోతుంది. అప్పుడే మీరు ఏది వేరే పని ఏం చేయకుండా జస్ట్ కామ్గా చెప్పేయాలి. మళ్ళీ ఏవైనా బటన్స్ నొక్కితే టైం అనేది స్టాప్ కాకుండా అలా కంటిన్యూ కావచ్చు, కాబట్టి మీరు ఏం చేయకుండా ఇన్విజిలేటర్కి చెప్పాలి. లాక్ అయిపోతే మీ టైం అనేది ఆగిపోతుంది అక్కడికి, సో టైం అనేది మూవ్ కాదు. తర్వాత ఇన్విజిలేటర్ మీ కంప్లైంట్ని రిజిస్టర్ చేస్తారు, ఇది ప్రాబ్లం ఇలా వచ్చింది అని కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయడం జరుగుతుంది. రిజిస్టర్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మీ ఎగ్జామ్ని కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ చేసిన తర్వాత వన్స్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత మీరు స్టేటస్ని రీచెక్ చేసుకోండి. అంటే రైట్ సైడ్లో మీకు సింబల్ చూపిస్తుంది కదా, ఎన్ని గ్రీన్లో ఉన్నాయి, ఎన్ని పర్పుల్లో ఉన్నాయి, ఎన్ని ఎల్లోలో ఉన్నాయి, ఏదానికి చేయలేదు అనే దాన్ని బట్టి దాన్ని చూడండి ఒకసారి, అదంతా చెక్ చేసుకోండి. అంతా ఫైన్ అనిపిస్తే, మీరు అన్ని చేసామనిపిస్తే సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సబ్మిట్ ది ఎగ్జామ్ లేకపోతే సబ్మిట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ సబ్మిట్ బటన్ అనేది కొద్దిగా టైం, దానికి ఒక టైం అంటూ ఉంటుంది, ఎప్పుడు మీరు సబ్మిట్ చేయొచ్చు అనేది. అంటే వెంటనే సబ్మిట్ చేస్తే అది సబ్మిట్ కాదు, కాబట్టి దీనికి ఒక టైమింగ్ ఉంటుంది, 10 మినిట్స్లోనా లేకపోతే 1 అవరా 2 అవర్సా మినిమం, అప్పుడు మాత్రమే ఆ సబ్మిట్ అనేది జరుగుతుంది. మీరు ముందు కనుక సబ్మిట్ చేస్తే అది తీసుకోదు, కాబట్టి మీరు సబ్మిట్ బటన్ ఆలోచించి ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన వెంటనే సబ్మిట్ బటన్ని మీకు ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది కన్ఫర్మ్ చేసుకోనికి, మీరు సబ్మిట్ చేశారా చేయలేదా అని తెలుసుకోనికి అది పాపప్ అనేది రిలీజ్ చేస్తుంది. మీరు ఓకే సబ్మిషన్ చేస్తున్నాం అంటే ఓకే కొట్టండి, లేకపోతే క్యాన్సిల్ బటన్కి ప్రెస్ చేసి మళ్ళీ ఒకసారి మీరు రివ్యూ చేసుకుంటారా రివ్యూ చేసుకోవచ్చు. వన్స్ అది సబ్మిట్ మీరు చేసినట్లయితే నెక్స్ట్ మీరు ఫీడ్బ్యాక్ ఫామ్లోకి వెళ్తారు, అక్కడ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది అపియర్ అవుతుంది.
అక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఉంది ఎగ్జామ్, ఎలా ఉంది క్వశ్చన్స్, ఎలా ఈజీ వచ్చాయా, హార్డ్ వచ్చాయా, లేకపోతే ఆన్లైన్ ఎగ్జామ్ కరెక్ట్గానే ఉందా, మీ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మీరు ఫీడ్బ్యాక్ ఆన్సర్స్ అనేవి పెట్టేసి సబ్మిట్ చేసేయండి. వన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు రఫ్ కోసం ఇచ్చిన పేపర్స్ ఏవైతే ఇచ్చారో, రఫ్ వర్క్ కోసం సీట్స్ ఇచ్చారు కదా, ఆ సీట్స్ని అక్కడే వదిలేయాలి. మీరు ఏవి బయటికి తీసుకురాకూడదు, ప్రతి ఒక్కటి అక్కడే వదిలేసి వచ్చేయాలి. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ ఇన్స్ట్రక్షన్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అర్థమయ్యాయి అని అనుకుంటే, అంటే మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఆన్లైన్ ఎగ్జామ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. సో మీరు ఇదే మొదటిసారి నా ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను నెక్స్ట్ చేసే వీడియోస్ చూసే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో వారికి నేను పెట్టిన వీడియో కొద్దిగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.